తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్ కొరకు దరఖాస్తు ఫామ్ పేరుతో ప్రజెంట్ ఇంటర్నెట్లో కొన్ని ఫామ్స్ అనేది ఎక్కువగా సర్క్యులర్ అయితే అవ్వడం జరుగుతుంది నిన్న చూసుకున్నా సరే మనకు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ పేరుతో మనకి ఇక్కడ కొత్తగా కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు అని ఒక ఫామ్ అనేది ఈ ఫామ్ ఇంటర్నెట్లో ఎక్కువగా సర్క్యులర్ అయితే అవుతుంది అదేవిధంగా మొన్న చూసుకున్నా సరే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఫామ్ కూడా తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కొరకు ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి ఇప్పుడు దరఖాస్తు ఫామ్స్ అయితే తీసుకుంటున్నారో అదేవిధంగా రేషన్ కార్డు కొరకు దరఖాస్తు ఫామ్ పేరుతో మొన్న ఈ ఫామ్ కూడా ఇంటర్నెట్లో ఎక్కువగా సర్క్యులర్ అయితే అయింది మరి నిజంగానే తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్ అనేది దాన్ని దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఫామ్స్ అనేది గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసిందా అంటే ఒక్క మాటలో మీకు క్లారిటీ ఇవ్వాలంటే నేను మొన్న కూడా చెప్పడం అయితే జరిగింది ఇది గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసిన ఫామ్స్ అయితే కాదు ఎందుకనేది కూడా మీకు ఈ వీడియోలో నేను క్లారిటీగా క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు కరెక్ట్ అనిపిస్తే మాత్రమే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్ప తప్పకుండా షేర్ చేయండి ఎందుకు గవర్నమెంట్ ఫామ్స్ కాదంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనకు గవర్నమెంట్ అనేది ఏదైనా కొత్తగా అఫీషియల్గా ఫార్మ్స్ అనేది రిలీజ్ చేసినప్పుడు మనకు అధికారులు దానికి సంబంధించి అనౌన్స్ చేయడమో లేదా మంత్రులు దాని గురించి చెప్పడమో లేదా గవర్నమెంట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఆ ఫామ్ డీటెయిల్స్ అనేది ఉంచడం అయితే జరుగుతుంది మీరు ఇప్పుడు చూస్తున్న ఈ రెండు ఫామ్స్ కూడా ఈ విధంగా ఎక్కడా కూడా జరగడం అయితే జరగలేదు ఎందుకంటే నేను కూడా ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తు ఫార్మ్స్ అయితే తీసుకుంటారో అక్కడికి వెళ్ళి ఇవి గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫామ్స్ అనేది అడిగినప్పుడు గవర్నమెంట్ నుండి దరఖాస్తు కోసం కొత్త రేషన్ కార్డు దరఖాస్తు కోసం ఎటువంటి ఫామ్స్ రావడం అయితే జరగలేదని వాళ్ళు నాకు క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది అయినా సరే మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే నేను కొంచెం లాజికల్ గా చెప్తాను ఒకసారి మీరు ఈ ఫామ్ అనేది గమనించండి ఫామ్కి సంబంధించి మీరు లోగోస్ అదేవిధంగా ఇక్కడ టెక్స్ట్కి సంబంధించి మీరు ఫార్మేట్ అనేది గమనించండి ఒకసారి నేను ప్రజా సంబంధించి కొంచెం నేను లాజికల్గా అబ్జర్వ్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడవచ్చు ప్రజా సంబంధించి ఏదైతే దరఖాస్తు ఫామ్ ఉందో ఇందులో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి లోగో కానీ అదేవిధంగా సీఎం డిప్యూటీ సీఎంకి సంబంధించి ఫొటోస్ కానీ ఈ విధంగా మీరు ఒక్కసారి ఫార్మెట్ అనేది చూడండి ఎంత కరెక్ట్గా ఫార్మెట్ ఉంది అదేవిధంగా మీరు ఏదైతే ఇప్పుడు ఆ ఫామ్ అయితే చూసారో ఇప్పుడు మనకు రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫామ్ అని అయితే రావడం జరిగిందో దీని ఫార్మేట్ చూడండి ఇక్కడ తెలంగాణ ఏదైతే మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి లోగో ఉందో ఇది లైన్కి అయితే టచ్ అవుతుంది అదే విధంగా మీరు ఇంతకుముందు ఫామ్ చూసుకున్నా సరే ఇక్కడ దీని ఏదైతే ఫాంట్ ఫార్మేట్ ఉంటుందో తెలుగు టెక్స్ట్ ఫార్మేట్ ఉంటుందో ఇది కూడా మీరు ఒక్కసారి గమనించండి నేను లాజికల్గా కూడా చెప్తున్నాను ఇది గవర్నమెంట్ నుండి అఫీషియల్గా వచ్చిన ఫార్మ్స్ అయితే కావు మరి రేషన్ కార్డు కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆల్రెడీ ఇంతకుముందే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా చాలా చాలా మంది అధికారులు అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తు ఫామ్ అయితే ఉంటుందో అందులో మీరు రేషన్ కార్డు అనేది లేనట్టయితే లేదని మెన్షన్ చేయండి అదేవిధంగా మీరు ఒక పేపర్ మీద మీరు రేషన్ కార్డు కోసం అప్లికేషన్ అనేది ఇవ్వాలనుకుంటే ఒక పేపర్ మీద మాకు రేషన్ కార్డు లేదని మీరు ఒక పేపర్ మీద రాసి ఇవ్వమని అయితే వాళ్ళు క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు మీరు చూస్తున్న దరఖాస్తు ఫామ్స్ అన్ని కూడా ఫేక్ ఫామ్స్ అఫీషియల్గా గా గవర్నమెంట్ నుండి అయిన ఫార్మ్స్ అయితే కావు ఈ వీడియోని మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్